చిన్నప్పుడు స్కూళ్ళ దగ్గర కొన్ని ఇవి జరుగుతుండే, ఈ సంక్రాంతి అప్పుడు దసరా అప్పుడు ఎక్కువగా వేషగాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమం. అందులో పిట్టల దొర వేషం చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇప్పుడే నేను ప్రధానమంత్రి గెలిచాను, ఆయనేమో పాకిస్తాన్ వెళ్ళబోతా ఉన్నాడు, నన్ను రమ్మన్నాడు, నువ్వు చూసుకోమంటే కొద్దిగా పని ఉందా, నేను ఇక్కడ గుంటూరు దాకా పోయిస్తున్నాను, గుంటూరులో భోజనం చేసి వచ్చిన తర్వాత వీలుంటే చూస్తా, లేకపోతే నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత చూద్దాంలే అని చెప్పాను. అంటే ఇట్లాంటి పదాలు మంచి సర్కాస్టిక్గా చెప్పాడు, అందుకని పిట్టల దొర అంటే బాగా ఇదిగా ఉండేది. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇట్లాంటి పిట్టల దొర స్టేట్మెంట్లు బాగా ఏమో ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు వచ్చినాయంట. ఇది చెప్తుంది పల్లా రాజేశ్వరరావు గారు, ఆ పార్టీలో కీలకమైనటువంటి నాయకులు ఎమ్మెల్సీ. ఈ 20 లక్షల ఉద్యోగాలు అంటే ఏంటి, ఇక్కడ ఆఫీసుల్లో, స్కూళ్ళల్లో, లేకపోతే బడ్డీ కొట్లల్లో వీటిట్లో పనిచేసే వాళ్ళందరిదైనా 20 లక్షలు. ఎక్కడి నుంచి వచ్చారు 20 లక్షల మంది? లేదా ఉన్నోళ్ళని ఒకసారి ఉద్యోగం తీసేసి ఏమన్నా మళ్ళీ ఇచ్చారా? అంటే జనం చూస్తున్నారు, పబ్లిక్ ఆర్ వాచింగ్ అని ఆ సినిమాలో పెట్టినట్టు పెట్టాలేమో. ఇప్పుడు అర్జెంటుగా మీరు 20 లక్షలు ఇచ్చేస్తారని కూడా ఎవరు భావించట్లేదు, ఇవ్వాలని కూడా కోరుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, అంటే ప్రభుత్వ ఉద్యోగాల గురించిన కదా అసలు తెలంగాణ ఉద్యమం ప్రధానమైనటువంటి అంశం. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ సంపాదించారు ప్రభుత్వ ఉద్యోగాల్లో అని, అది కదా మన వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది. మిగతా ప్రైవేట్ ఉద్యోగాలు ఇంతకు ముందు లేవా ఏంటి తెలంగాణ ఉద్యమం టైంలో? ఏమైనా తక్కువ ఉన్నాయా? ఇప్పటికీ మనం క్లాసిఫైడ్ యాడ్స్ చూడండి, ఆదివారం ఎన్ని ఖాళీలు దొరుకుతాయో. కాబట్టి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేక కాదు సమస్య, ప్రభుత్వం చెప్పేటువంటిది ఏదో కొంచెం నమ్మబుల్గా ఉంటే బాగుంటుంది, లేదు ఇలాగే బుల్బుల్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది.